వినాయక చవితి వచ్చిందంటే చాలు, ఊరంతా సందరే సందడి. వాడ వాడలు కోలాహలంగా దర్శనమిస్తాయి. చవితి రాకముందే వినాయక విగ్రహాలు సందడి కనిపిస్తుంది. బుల్లి బొజ్జగనపయ్య మొదలు భారీ గణనాథులు సైతం ప్రాణం పోసుకుంటాయి. వినాయక చతుర్థి దగ్గరకు వస్తున్న తరుణంలో విగ్రహాలను క్వాలిటీతో పాటు అందంగా తయారు చేస్తున్నారు. ట్రెండును బట్టి బాహుబలి గణపతి, నెమలి గణపతి, కూరగాయల గణపతి, పోలీస్ గణపతి, ఇలా రకరకాలుగా గణపతులు పూజలందుకునేవారు. కానీ కరోనా కారణంగా గత 2 ఏళ్లుగా వినాయక చతుర్థి వైభవం తగ్గింది. గణనాథుడి విగ్రహాలు తయారీపై TV45 ప్రత్యేక కథనం. బాలగణపయ్య, బొజ్జగణపయ్య, ఉండ్రాళ్ల వినాయకుడు, ఇదంతా ఓల్డ్ ఫ్యాషన్. ఇప్పుడు ఒక్కొక్క వినాయకుడిది ఒక్కో స్టైల్. న్యూ లుక్తో డిఫరెంట్ మోడల్స్తో కన్విన్స్ చేసేందుకు ముస్తాబవుతున్నాయి. కొత్తదనానికి తోడు సృజనాత్మకతను చూపేలా విగ్రహాలు తయారు చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వినాయక విగ్రహాలను భారీగా తయారు చేస్తున్నారు. కోల్కతా, ముంబై, షోలాపూర్, పూణే, నాందేడ్కు చెందిన కళాకారుడు ఇక్కడికి వచ్చి విగ్రహాలు తయారు చేస్తారు. 3 అడుగుల విగ్రహం నుంచి 30 అడుగుల విగ్రహాల దాకా ఇక్కడ లభిస్తాయి. 1500 రూపాయల నుంచి ఇక్కడ విగ్రహాలు అందుబాటులో ఉంటాయి. మనుషులకు దేవుళ్ళు ప్రాణం పోస్తారు, కానీ ఆ దేవుళ్లకే ప్రాణం పోసే కళాకారుడు ఇప్పుడు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతి ఏటా జరిగే గణేష్ ఉత్సవాలకు పెద్ద పెద్ద విగ్రహాలు నెలకొల్పి ఘనంగా చేస్తూ ఉంటారు. అందుకు అవసరమైన విగ్రహాలను రాజస్థాన్ నుంచి వచ్చిన కళాకారుడు పెద్ద ఎత్తున తయారు చేస్తూ ఉంటారు. అయితే గత 2 ఏళ్లుగా కోవిడ్ ఆంక్షలు ఉండడం వల్ల ఈ ఉత్సవాలకు బ్రేక్ పడింది. దీంతో 1 లక్ష రూపాయల పెట్టుబడితో తయారు చేసిన ఈ విగ్రహాలన్నీ ఎందుకు పనికిరాకుండా పోయాయి. 6 నెలల ముందు నుంచే ఈ విగ్రహాలను ఎంతో వ్యయ ప్రయాసలతో తయారు చేస్తారు. 2020 సంవత్సరంలో విగ్రహాలన్నీ తయారయ్యాక కోవిడ్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఎక్కడా ఉత్సవాలకు అనుమతినివ్వలేదు. తప్పని పరిస్థితుల్లో మాత్రం 3 అడుగుల ఎత్తులో ఉండే విగ్రహాలతో మాత్రమే వేడుకలు జరిపారు. 2021లో అలాంటి పరిస్థితి ఉండదని భావించారు వీరంతా. అప్పుడు కూడా ఈ విగ్రహాలను తయారు చేసి ఈ ఆంక్షల వల్ల 1 లక్ష రూపాయలు నష్టపోయారు. రెండేళ్ల నష్టాలు చవిచూసిన వీరు కోవిడ్ తగ్గిపోయిందనే ఉద్దేశంతో విగ్రహాలను పెద్ద ఎత్తున తయారు చేశారు. కానీ అనుకున్న రీతిలో వీరికి ఆర్డర్లు లేక అయోమయంలో ఇప్పుడు కొట్టుమిట్టాడుతున్నారు. వరుసగా 2 ఏళ్లపాటు 3 అడుగుల ఎత్తు విగ్రహాలకు అలవాటు పడిన ఉత్సవ నిర్వాహకులు ఇప్పుడు పెద్ద విగ్రహాలకు అంతగా మొగ్గు చూపటం లేదు. వినాయక చవితి సమయం దగ్గర పడుతున్నా ఆర్డర్లు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటున్నాయని రాజస్థాన్ కళాకారుడు పేర్కొంటున్నారు. ఈ ఏడాదైనా దేవుడి కరు నుంచి విగ్రహాల కొనుగోళ్లు భారీగా ఉంటాయని విగ్రహాల తయారీదారులు ఆశిస్తున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఇటువంటి కళాకారుడు 100ల మంది రోడ్ల పక్కన తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని గణేష్ విగ్రహాలు తయారు చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు.